ఆ నియోజకవర్గంలో మిత్ర భేదం ముదిరిందా ఆ రెండు పార్టీల మధ్య కొత్త కలహాలు మొదలయ్యాయా సీట్ కోసం అప్పుడే గొడవలు శురు అయ్యాయా కేటీఆర్ కామెంట్స్ పై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహంతో రగిలిపోతున్నారా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ సీపీఐ పార్టీలు కొంతకాలంగా కలిసి సాగుతున్నాయి మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది బీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించింది ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఫీల్డ్ లో నేతలేమో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు హుస్నాబాద్ వేదికగా గులాబీ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ బీఆర్ఎస్ సిపిఐ మధ్య వివాదానికి కారణమైందట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గండిపల్లి ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలు వామపక్ష పార్టీకి ఆగ్రహం తెప్పించిందట ఆ మరుసటి రోజు సిపిఐ నేత చాడా వెంకట్రెడ్డి ఖండించారు మంత్రి కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే చాడా ఆగ్రహానికి కారణాలు వేరే ఉన్నాయట హుస్నాబాద్ అసెంబ్లీ సీటు పొత్తులో భాగంగా సిపిఐకి వస్తుందని లెక్కలు వేసుకున్నారట అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించవచ్చని అనుకుంటున్నారట ఇంతలోనే మంత్రి కేటీఆర్ సిపిఐ నేతల ఆశలపై నీళ్లు చల్లారట రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి వడితల సతీష్ కుమారే అని తేల్చేశారట మెజారిటీ కూడా లక్ష ఓట్లు కావాలని ప్రజల్ని కోరారు రెండు వేల పద్నాలుగులో ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన సతీష్ కుమార్ రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై వేల ఓట్లతో విజయం సాధించారు అందుకే వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ లక్ష మెజారిటీ పెట్టారని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారట సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన చాడా వెంకట్రెడ్డి కరీంనగర్ జిల్లా ఇందుర్తి నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు మరోసారి అసెంబ్లీకి వెళ్లాలని చాడా వెంకట్రెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారట ఇలాంటి టైంలో కేటీఆర్ జలకివ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట కేటీఆర్ కామెంట్లతో సీటుపై కోటి ఆశలు పెట్టుకున్న కామ్రేడ్స్ ఒకంత అసహనం వ్యక్తం చేశారట శాసనసభలో ప్రాతినిధ్యం కావాలంటున్న కామ్రేడ్లో తమకు బలం ఉన్న స్థానాలను వదులుకోవద్దని డిసైడ్ అయ్యారట అందుకే హుస్నాబాద్ సీటు విషయంలో అగ్రనేత చాడా వెంకట్రెడ్డి నేరుగా రంగంలోకి దిగారట ఇప్పటికే పాలేరు అసెంబ్లీ సీటు విషయంలో సిపిఎంతో హుస్నాబాద్ సీటుపై సిపిఐతో వస్తున్న పేచీలను గులాబీ బాస్ ఎలా డీల్ చేస్తారో వేచి చూడాల్సిందే